शलोम फ्रेंड्स, वेलकम टू एमिट ट्रूथ। ఈమె పేరు క్యారెన్ లీకింగ్। ఈమె హార్వర్డ్ డివినిటీ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న చరిత్రకారిణి। హార్వర్డ్స్ హోలీస్ చైర్ ఆఫ్ డివినిటీని అధిరోహించిన మొట్టమొదటి మహిళ। బ్రౌన్ యూనివర్సిటీ నుండి హిస్టరీ ఆఫ్ రిలీజియన్స్ అనే సబ్జెక్టులో డాక్టరేట్ పొందారు। న్యూ టెస్టమెంట్ మరియు హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ క్రిస్టియానిటీ అనే సబ్జెక్ట్స్లో ఈమె స్పెషలిస్ట్। 2012 సెప్టెంబర్ నెలలో రోమ్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో ఈమె ఒక సంచలన ప్రకటన చేశారు। తన దగ్గర ఉన్న ఒక ప్రాచీన పేపైరస్ ఫ్రాగ్మెంట్ని ఆమె ఆ రోజు అందరికీ చూపించారు। ఆ చిన్న ఫ్రాగ్మెంట్లో ఏన్షియంట్ ఈజిప్షియన్ కాప్టిక్ భాషలో వ్రాయబడిన ఓ 8 అసంపూర్ణ వాక్యాలున్నాయి। అయితే అందులోని ఒక వాక్యం సంచలనానికి కేంద్రబిందువు అయింది। సో జీసస్ సెడ్ టు దెం, దట్ వుడ్ బి హిస్ డిసైపుల్స్, My wife. యేసు వారితో చెప్పెను, నా భార్య అని అసంపూర్తిగా ఉన్న ఆ వాక్యం నిజంగానే పెద్ద సంచలనం। యేసుక్రీస్తుకి పెళ్ళయింది అని ఖచ్చితంగా నిరూపించే ఏన్షియంట్ మ్యాన్యుస్క్రిప్ట్స్ ఏవీ కూడా అంతకుముందు వరకు లభించలేదు। ఈ మ్యాన్యుస్క్రిప్ట్లో ఉన్న వాక్యాలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ యేసు ప్రభువు తన భార్య కూడా ఒక శిష్యురాలుగా ఉండటానికి అర్హురాలు అని మిగతా శిష్యులకు చెబుతున్నట్టుగా ఇందులోని వాక్యాలున్నాయి। మరి ఈ ఫ్రాగ్మెంట్ ఆధారంగా యేసు ప్రభువుకి పెళ్ళయింది అని మనం చెప్పొచ్చా? లేదు, చెప్పలేం। యేసు ప్రభువుకి పెళ్ళయింది అనడానికి ఈ ఫ్రాగ్మెంట్ని ఎవిడెన్స్గా తీసుకోలేము అని స్వయంగా క్యారెన్ కింగ్ గారు కూడా అభిప్రాయపడ్డారు। కారణం, ఇది ప్రత్యక్ష సాక్షులు రాసింది కాదు, యేసు ప్రభు యొక్క శిష్యులు రాసింది కాదు, ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరించి రాసింది కూడా కాదు। యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన తర్వాత కొన్ని 100 సంవత్సరాలకి కాప్టిక్ లాంగ్వేజ్లో ఇది వ్రాయబడింది, కాబట్టి దీనిని ఎవిడెన్స్గా తీసుకోలేము। అయితే ఈ మ్యాన్యుస్క్రిప్ట్ని ఆధారం చేసుకుని ఆ రోజుల్లో కొంతమంది యేసు ప్రభువుకి పెళ్ళయింది అని నమ్మేవారు అని మాత్రం మనం చెప్పొచ్చు అనేది క్యారెన్ కింగ్ గారి అభిప్రాయం। ఒక ఏటీఎం కార్డ్ సైజ్ కంటే కూడా చిన్నగా ఉన్న ఈ ఫ్రాగ్మెంట్కి క్యారెన్ కింగ్ పెట్టిన పేరు ది గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్। గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనేది పెద్ద పుస్తకమేమీ కాదు, ఇందులో బోలెడు అధ్యాయాలు కానీ బోలెడు వచనాలు కానీ ఏమీ లేవు। ఇది కేవలం ఒక చిన్న టైనీ ఫ్రాగ్మెంట్ అనే విషయాన్ని మనం గమనించాలి। అసలు ఇంతకీ ఇది అథెంటిక్ డాక్యుమెంటేనా? తలాతోకా లేని ఈ చిన్న ఫ్రాగ్మెంట్ని పట్టుకొని ఇందులో ఉన్న విషయాలు నిజమే అని మనం నమ్మొచ్చా? దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ సంచలన ప్రకటన చేయడానికి కొద్ది వారాల ముందు కొంతమంది వార్తాపత్రికల ప్రతినిధులతో క్యారెన్ కింగ్ సమావేశమయ్యి ఈ ఫ్రాగ్మెంట్ గురించిన విషయాలను వారికి వివరించారు। వారిలో ఏరియల్ సబర్ అనే విలేకరి ఒకరు। ఈ మొత్తం ఎపిసోడ్ని కవర్ చేయడానికి స్మిత్సోనియన్ మ్యాగజైన్ వారు ఏరియల్ సబర్ని నియమించారు। స్మిత్సోనియన్ సంస్థ అనేది ఏదో చిన్న సంస్థ కాదు। స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంప్లెక్స్। ఇందులో మొత్తం 19 మ్యూజియమ్స్ ఉన్నాయి। గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే ఫ్రాగ్మెంట్ ఫేక్ అని చివరికి క్యారెన్ కింగ్ కూడా ఒప్పుకోవడానికి కారణం ఏరియల్ సబర్ గారు చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం। క్యారెన్ కింగ్ మొదటగా ఈ పెపైరస్ ఫ్రాగ్మెంట్ని తన సహచరులకి చూపించినప్పుడు కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది నమ్మలేదు, చాలామంది స్కాలర్స్ దీని గురించి బ్లాగ్స్ రాయడం మొదలుపెట్టారు। 2012 హార్వర్డ్ థియోలాజికల్ రివ్యూ వాళ్ళు దీనిని పీర్ రివ్యూవర్స్కి పంపారు। ఈ ఫ్రాగ్మెంట్లో ఉన్న వాక్యాలలో గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయని, హ్యాండ్ రైటింగ్లో కూడా తేడాలున్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేశారు। అథెంటిక్ డాక్యుమెంట్ అయితే గ్రామటికల్ ఎర్రర్స్ ఎందుకుంటాయి అనేది ఒక ప్రశ్న। ఇందులోని వాక్యాలు గాస్పెల్ ఆఫ్ థామస్ అనే మరొక కాప్టిక్ గ్నాస్టిక్ టెక్స్ట్ నుండి తీసుకుని కాపీ పేస్ట్ చేసినట్లున్నాయని మరికొంతమంది ఐడెంటిఫై చేశారు। కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే 2002 గాస్పెల్ ఆఫ్ థామస్ని ఆన్లైన్లో పబ్లిష్ చేశారు। అయితే ఈ ఆన్లైన్ ఎడిషన్లో ఒక ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, టైపోగ్రాఫికల్ ఎర్రర్, అంటే టైపింగ్లో పొరపాటు వలన ఒక చోట తప్పుగా ప్రింట్ అయ్యింది। ఆశ్చర్యకరంగా సేమ్ ప్రింటింగ్ మిస్టేక్ గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ ఫ్రాగ్మెంట్లో కూడా ఉంది। అంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న గాస్పెల్ ఆఫ్ థామస్ టెక్స్ట్ని తీసుకొని అందులో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అనే విషయం తెలియక సేమ్ టెక్స్ట్ని వాడుకొని
ఎవరో కావాలని ఈ ఫ్రాగ్మెంట్ని తయారు చేశారు అనే వాదనకు ఇది బలాన్నిస్తుంది. కొంతకాలానికి ఈ ఫ్రాగ్మెంట్కి సంబంధించిన కార్బన్ డేటింగ్ టెస్ట్స్, మల్టీస్పెక్ట్రల్ ఇమేజింగ్, ఇంకా ఇతర పరీక్షల ఫలితాలను హార్వర్డ్ వారు విడుదల చేశారు. ఈ పరీక్షలో తేలింది ఏంటంటే ఈ ఫ్రాగ్మెంట్ సుమారు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిందని, ఇంకా ఇందులో వాడిన ఇంక్ కూడా పురాతనమైనదే అని వారు తేల్చారు. అయితే వీటిని ఆధారం చేసుకుని ఈ ఫ్రాగ్మెంట్ అథెంటిక్ అని చెప్పడానికి వీల్లేదు. ప్రాచీన కాలానికి సంబంధించిన ఎంటీ పెపైరస్ షీట్స్ని సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు. ఈబే లాంటి సంస్థలు వీటిని తరచూ వేలం వేస్తూ ఉంటాయి. ప్రాచీన కాలంలో ఇంకు తయారు చేసే విధానం తెలిసిన వాళ్ళకి అది తయారు చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు. వీటిని ఉపయోగించి కాప్టిక్ స్క్రిప్ట్లో స్కాలర్లీ ట్రైనింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్ని సృష్టించే అవకాశం ఉంది. 1980లలో మార్క్ హాఫ్మన్ అనే వ్యక్తి ఈ విధంగానే పురాతన కాలానికి సంబంధించిన పెపైరస్, ఇంక్, ఇంకా కొన్ని రకాల కెమికల్ సొల్యూషన్స్ని యూజ్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఎక్స్పర్ట్స్ని బోల్తా కొట్టించాడు. అతని మోసం బయటపడేటప్పటికీ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా $2 మిలియన్లను సంపాదించాడు. లండన్లోని ద బ్రిటిష్ మ్యూజియం, న్యూయార్క్లోని ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ప్యారిస్లోని ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్ట్ మ్యూజియం లూవ్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలనే ఫోర్జరీ చేసేవాళ్ళు మోసగించారనే విషయం గమనించదగినది. అందువలన క్యారెన్ కింగ్కి, ఆమెను విమర్శించే వారికి మధ్య వాదోపవాదాలు జోరుగా సాగాయి. అందరూ కూడా పెపైరస్ ఫ్రాగ్మెంట్ గురించి, అందులో వాడిన ఇంక్ గురించి, అందులో వ్రాయబడిన వాక్యాల గురించే పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఏరియల్ సబర్ గారు మాత్రం అసలు ఈ ఫ్రాగ్మెంట్ ఎక్కడి నుండి వచ్చింది, దాని పూర్వపరాలేమిటి, ఇది ఎవరెవరి చేతులు మారింది, మొట్టమొదటగా భూమిలో నుండి తవ్వి బయటకు తీసింది ఎవరు, క్యారెన్ కింగ్ చేతిలోకి రాకముందు ఈ ఫ్రాగ్మెంట్ ఎవరి దగ్గర ఉంది అనే కోణంలో పరిశోధన మొదలుపెట్టారు. ఈ పెపైరస్ ఫ్రాగ్మెంట్ని క్యారెన్ కింగ్కి ఇచ్చిన వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టద్దు అని కోరడంతో కింగ్ ఆ వ్యక్తి గురించి ఎవరికి చెప్పలేదు. కానీ అతనితో జరిపిన ఇమెయిల్ సంభాషణల వివరాలని కింగ్ ఏరియల్ సబర్కి పంపించారు. తన దగ్గరకు ఈ పెపైరస్ ఎలా వచ్చింది అనే విషయాలను ఆ అజ్ఞాత వ్యక్తి ఈ ఈమెయిల్స్లో వివరించారు. అయితే అతను చెబుతున్న విషయాలు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి అని ఏరియల్ సబర్ గారు గుర్తించారు. ఈ పెపైరస్ ఫ్రాగ్మెంట్ తన దగ్గరికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వచ్చింది అనే దాని గురించి ఈ అజ్ఞాత వ్యక్తి క్యారెన్ కింగ్కి ఒక కహాని చెప్పాడు. హ్యాన్స్ ఉల్రిచ్ లోక్యాంప్ అనే వ్యక్తి 1963వ సంవత్సరంలో అప్పటి ఈస్ట్ జర్మనీ దేశంలోని పాట్స్ డ్యామ్ అనే పట్టణంలో కొన్ని పెపైరీలను సంపాదించాడని, అతని దగ్గర నుండి 1999వ సంవత్సరం నవంబర్ నెలలో తాను 6 కాప్టిక్ పెపైరీలను కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన సేల్స్ కాంట్రాక్ట్ యొక్క ఫోటోకాపీని అతను క్యారెన్ కింగ్కి ఇచ్చాడు. ఒరిజినల్ సేల్స్ కాంట్రాక్ట్ కాకుండా ఫోటోకాపీని ఇచ్చిన విషయం గమనించదగింది. అయితే మరొక ఇమెయిల్లో ఈ పెపైరీలను తాను 1997వ సంవత్సరంలో కొనుగోలు చేశానని పొంతనలేని మాటలు చెప్పాడు. అంతేకాకుండా జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఉన్న ఫ్రీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన ఈజిప్టాలజిస్ట్ పీటర్ మన్రో గారు 1982లో లోక్యాంప్కు ఒక ఉత్తరం రాశారని, దాని యొక్క ఫోటోకాపీని కూడా ఈ అజ్ఞాత వ్యక్తి క్యారెన్ కింగ్కు ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఉన్న దాని ప్రకారం మన్రో గారి కొలీగ్ ఒకతను ఈ పెపైరీలను పరిశీలించగా ఒక పెపైరస్లో యోహాను సువార్తలోని వచనాలు ఉన్నట్లు గుర్తించారు. దీనితో పాటు మరొక ఉత్తరం యొక్క ఫోటోకాపీ కూడా ఉంది. ఆ ఉత్తరం ప్రకారం ఒక చిన్న పెపైరస్ ఫ్రాగ్మెంట్లో ఉన్న వాక్యాలను బట్టి అందులో యేసు ప్రభువు తన భార్య గురించి ప్రస్తావించారని, యేసు ప్రభువుకి పెళ్ళయింది అనడానికి ఇది ఎవిడెన్స్గా ఉపయోగపడుతుందని మన్రో గారి కొలీగ్ భావించారట. అయితే ఈ ఉత్తరం చేత్తో రాసిన ఉత్తరం. దీని మీద సంతకం కానీ డేట్ కానీ లేకపోవడం గమనార్హం. మరొక విషయం ఏమిటంటే ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పిన ఈ స్టోరీలో ఉన్న వారెవరూ కూడా ఇప్పుడు లేరు. అందరూ చనిపోయారు. పీటర్ మన్రో గారు 2009లో మరణించారు. ఈ పెపారీలను పరిశీలించాడు అని చెప్పబడుతూ ఉన్న మన్రో గారి కొలీగ్ 2006లో మరణించారు. హ్యాన్స్ ఉల్రిచ్ లోక్యాంప్ 2002లో చనిపోయాడు. కాబట్టి ఈ అజ్ఞాత వ్యక్తి చెప్పిన కహాని నిజమో కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే లోక్యాంప్ అమెరికాకి ఇమ్మిగ్రేట్ అయినప్పుడు
తనతో పాటు ఈ పెపైరేలను తీసుకొచ్చాడని ఒక ఈమెయిల్లో ఉంది. దాన్ని బట్టి లో క్యాంప్ అమెరికాలో నివసిస్తున్నప్పుడే ఈ పెపైరీలను ఈ అజ్ఞాత వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తుంది. ఏరియల్ సబర్ గారు పబ్లిక్ డాక్యుమెంట్స్ అన్ని వెతగ్గా 1997 హ్యాన్స్ ఉల్రిచ్ లో క్యాంప్ దంపతులు జర్మనీ నుండి అమెరికాలోని ఫ్లోరిడాకి వచ్చి ఒక ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఏర్పరచుకున్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళి లో క్యాంప్ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ దంపతులిద్దరూ చైన్ స్మోకర్స్ అని, వారు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ ఉండేవారని, లో క్యాంప్ భార్య లాండ్రీ షాప్లో పనిచేసేదని, లో క్యాంప్ ఒక టూల్ మేకర్ అని, అతను పెద్దగా చదువుకోలేదని, హై స్కూల్ విద్య కూడా పూర్తి చేయలేదని తెలిసింది. ఈ విషయాలు తెలుసుకున్న ఏరియల్ సబర్ గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే జనరల్గా ఒక మాన్యుస్క్రిప్ట్ కలెక్టర్కి ఉండే బ్యాక్గ్రౌండ్ ఇది కాదు. అసలు లో క్యాంప్ జర్మనీలోని బెర్లిన్లో ఉన్న తన చిన్న అపార్ట్మెంట్ని వదిలి అమెరికా వచ్చి ఉండేవాడే కాదు. అయితే 1995 లో క్యాంప్ తన స్నేహితుడైన యాక్సెల్ హెర్స్ప్రంగ్తో కలిసి ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. బీఎండబ్ల్యూ నుండి బ్రేక్ కాంపోనెంట్స్ తయారు చేసే కాంట్రాక్ట్ దక్కడంతో వారి వ్యాపారం బాగా సాగింది. సంవత్సరానికి $2.5 లక్షల లాభం పొందే స్థాయికి ఎదిగారు. దానితో లో క్యాంప్ దంపతులు అమెరికాలోని ఫ్లోరిడాకి మకాం మార్చారు. వారు అక్కడే సెటిల్ అయిపోవాలనుకున్నారు. అయితే వారు ఫ్లోరిడా వెళ్లిన కొంతకాలానికే వారి కలలు ఆవిరైపోయాయి. అతని భార్యకి లంగ్ క్యాన్సర్ ఉంది అనే విషయం బయటపడింది. దానితో లో క్యాంప్ భార్యను తీసుకుని తిరిగి జర్మనీ వెళ్ళిపోయాడు. 1999 డిసెంబర్ నెలలో అతని భార్య మరణించింది. 2002 ఆగస్టు నెలలో అతని కంపెనీ దివాళా తీసింది. మరో 4 నెలలకి లో క్యాంప్ కూడా చనిపోయాడు. అతని కంపెనీ రికార్డ్స్ని పరిశీలించిన ఏరియల్ సబర్ గారికి కొన్ని కీలకమైన విషయాలు తెలిసాయి. అవేమిటంటే, లో క్యాంప్ భార్య మరణించిన 4 రోజులకి వారి కంపెనీకి సంబంధించి అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక బ్రాంచ్ని స్థాపించారు. ఈ అమెరికా బ్రాంచ్కి డైరెక్టర్స్గా లో క్యాంప్, అతని స్నేహితుడు యాక్సెల్ హెర్స్ప్రంగ్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ మూడో వ్యక్తి పేరు వాల్టర్ ఫ్రిజ్. ఇతను కూడా జర్మనీ నుండి ఫ్లోరిడాకి వచ్చి స్థిరపడినవాడే. అయితే అమెరికాలో బ్రాంచ్ స్టార్ట్ చేసిన కొంతకాలానికే కంపెనీ డాక్యుమెంట్స్లో నుండి మిగతా ఇద్దరి పేర్లు తీసేసి వాల్టర్ ఫ్రిజ్ తానొక్కడే అమెరికా బ్రాంచ్కి డైరెక్టర్గా కొనసాగాడు. వాల్టర్ ఫ్రిజ్ ఇప్పటికీ ఫ్లోరిడాలోనే ఉంటున్నాడు. ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిజ్ గురించి ఎంక్వైరీ చేసి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు తీశారు. 1995 వాల్టర్ ఫ్రిజ్ నెఫర్ ఆర్ట్ అనే కంపెనీని స్థాపించాడు. నెఫర్ అనేది ఈజిప్షియన్ వర్డ్. దీని అర్థం బ్యూటీ, అందం. ఈజిప్షియన్ కళలతో అనుబంధం కలిగిన ఒకనొక వ్యక్తి లో క్యాంప్కి సన్నిహితుడు అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కాప్టిక్ లాంగ్వేజ్ కూడా ఈజిప్షియన్ లాంగ్వేజే. ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిజ్ గురించి మరింత లోతుగా పరిశోధిస్తున్న క్రమంలో ఒక విషయం ఆయన దృష్టికి వచ్చింది. అదేమిటంటే, 1991 వాల్టర్ ఫ్రిజ్ అనే పేరు గల వ్యక్తి స్టడీస్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్షియన్ కల్చర్ అనే అంశం మీద ప్రఖ్యాత జర్మన్ జర్నల్ ఒక దాంట్లో ఒక వ్యాసాన్ని పబ్లిష్ చేశాడు. ఆ జర్నల్లో ఉన్న వివరాలను బట్టి చూస్తే ఆ వ్యాసాన్ని పబ్లిష్ చేసిన వ్యక్తి బెర్లిన్లో ఉన్న ఫ్రీ యూనివర్సిటీలోని ఈజిప్టాలజీ ఇన్స్టిట్యూట్కి చెందినవాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న పీటర్ మన్రో, అలాగే 1982 హ్యాన్స్ ఉల్రిచ్ లో క్యాంప్ దగ్గర ఉన్న పెపైరీలను పరిశీలించాడు అని చెప్పబడుతూ ఉన్న మన్రో గారి కొలీగ్ ఇద్దరూ కూడా ఫ్రీ యూనివర్సిటీకి చెందినవారే. జర్మన్ జర్నల్లో ఆర్టికల్ పబ్లిష్ చేసిన వాల్టర్ ఫ్రిజ్, అలాగే ఫ్లోరిడాలో నివాసం ఉంటున్న హ్యాన్స్ ఉల్రిచ్ లో క్యాంప్ మాజీ వ్యాపార భాగస్వామి అయిన వాల్టర్ ఫ్రిజ్ ఇద్దరూ ఒక్కరేనా అనేది తెలియాల్సి ఉంది. తరువాతి రోజు ఉదయం ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిజ్కి ఫోన్ చేసి తాను లో క్యాంప్ గురించి, జీజస్ వైఫ్ పెపారెస్ గురించి పరిశోధన చేస్తున్నానని చెప్పి ఈ విషయమై మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని వాల్టర్ ఫ్రిజ్కి చెప్పారు. అయితే ఏరియల్ సబర్ని కలవడానికి వాల్టర్ ఫ్రిజ్ నిరాకరించాడు. ఫ్రీ యూనివర్సిటీలో తాను ఎప్పుడూ కూడా ఈజిప్టాలజీ మీద అధ్యయనం చేయలేదని, జర్మన్ జర్నల్లో ఎటువంటి ఆర్టికల్ని పబ్లిష్ చేయలేదని చెప్పాడు. లో క్యాంప్ మరియు హెడ్స్ప్రంగ్ల వ్యాపారానికి సంబంధించి అమెరికాలోని బ్రాంచ్కి తాను ప్రెసిడెంట్ అనే వెబ్సైట్లో ఉన్నప్పటికీ తాను కేవలం ఒక కన్సల్టెంట్ని మాత్రమే అని, వారు అమెరికాలో కంపెనీ నెలకొల్పడానికి కేవలం సహాయం మాత్రమే చేశానని చెప్పుకొచ్చాడు. అసలు లో క్యాంప్తో పరిచయం ఎలా ఏర్పడిందో కూడా తనకు గుర్తులేదని చెప్పాడు. ది గాస్పుల్ ఆఫ్ జీజస్ వైఫ్ పెపైరస్కి ఓనర్ మీరేనా అనే ప్రశ్నకి
తాను కాదు అని జవాబిచ్చాడు. తనని కలవడానికి వాల్టర్ ఫ్రిజ్ నిరాకరించిన తర్వాత ఏరియల్ సబర్ గారు నార్త్ పోర్ట్ సన్ అనే న్యూస్ పేపర్ వారి ద్వారా వాల్టర్ ఫ్రిజ్ యొక్క ఫోటోని సంపాదించగలిగారు. అంతకుముందు అక్కడ లోకల్గా జరిగిన ఒక ఉద్యమంలో వాల్టర్ ఫ్రిజ్ కీలకమైన పాత్ర పోషించడం వలన ఆ న్యూస్ని కవర్ చేసిన నార్త్ పోర్ట్ సన్ అనే న్యూస్ పేపర్ వాళ్ళ దగ్గర వాల్టర్ ఫ్రిజ్ ఫోటో ఉంది. ఆ తర్వాత ఏరియల్ సబర్ గారు బెర్లిన్ ఫ్రీ యూనివర్సిటీలో ఇజిప్టాలజిస్ట్గా పనిచేసిన కార్ల్ జెన్సన్ వింకెన్ అనే వ్యక్తిని సంప్రదించి 1991లో జర్మన్ జర్నల్లో ఆర్టికల్ని పబ్లిష్ చేసిన వాల్టర్ ఫ్రిజ్ గురించి ఏమైనా తెలుసా అని ఎంక్వైరీ చేశారు. వాల్టర్ ఫ్రిజ్ తనకు తెలుసని, అతను 1988 నుండి 1991 వరకు యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ విద్యార్థి అని, కానీ ఫైనల్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండానే వెళ్ళిపోయాడని, 1992 తర్వాత అతనిని నేను చూడలేదని జాన్సన్ వింకెన్ గారు చెప్పారు. నార్త్ పోర్ట్సన్ న్యూస్ పేపర్ వాళ్ళ దగ్గర సంపాదించిన ఫోటోని జాన్సన్ వింకెన్కి చూపించగా, ఈ ఫోటోలోని వ్యక్తి బెర్లిన్ యూనివర్సిటీలో ఇజిప్టాలజీ చేసిన వాల్టర్ ఫ్రిజ్ లాగానే ఉన్నాడని వింకెన్ గారు చెప్పారు. దానితో వాల్టర్ ఫ్రిజ్ తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు అబద్ధం చెప్పాడని ఏరియల్ సబర్ గారు కన్ఫర్మ్ చేసుకున్నారు. పబ్లిక్ రికార్డ్స్ని పరిశీలించగా 1992లో జర్మనీలో మాయమైన వాల్టర్ ఫ్రిజ్ 1993లో ఫ్లోరిడా చేరుకున్నాడని, 1995లో నెఫర్ ఆర్ట్ అనే కంపెనీని స్థాపించాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఆగస్ట్ 26, 2012 అంటే ఈ పెపైరస్ గురించి క్యారెన్ కింగ్ ప్రకటన చేయడానికి సుమారు 3 వారాల ముందు www.gospelofjesuswife.com అనే డొమైన్ నేమ్ని వాల్టర్ ఫ్రిజ్ రిజిస్టర్ చేయించాడని ఏరియల్ సబర్ గారు గుర్తించారు. ఈ పెపైరస్కి గాస్పెల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే పేరు పెట్టబోతున్నట్టు క్యారెన్ కింగ్కి బాగా క్లోజ్గా ఉండే కొద్ది మందికి మాత్రమే తెలిసే ఛాన్స్ ఉంది. మరి వాల్టర్ ఫ్రిజ్కి ఎలా తెలిసింది? సో దీన్ని బట్టి క్యారెన్ కింగ్కి ఈ పెపైరస్ని ఇచ్చిన వ్యక్తి వాల్టర్ ఫ్రిజ్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరింత సమాచారం సేకరించడానికి ఏరియల్ సబర్ గారు జర్మనీ వెళ్లారు. అక్కడ లోక్యాంప్ కుమారుడైన రీనీ ఎర్నెస్ట్ మరియు అతని భార్య గాబ్రియాలాను ఏరియల్ సబర్ గారు కలుసుకున్నారు. ఈ పెపైరస్కి లోక్యాంప్కి ఉన్న సంబంధం గురించి విన్నప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం లోక్యాంప్ బాల్యంలో ఈస్ట్ జర్మనీలోని పాట్స్డామ్లో జీవించాడు. అతనికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జర్మనీ 2గా విడిపోగా అక్టోబర్ 9, 1961 సరిహద్దుల్లో ఉన్న ఒక నదిని ఈదుకుంటూ లోక్యాంప్ వెస్ట్ జర్మనీకి చేరుకున్నాడు. అలా అతను వెస్ట్ జర్మనీకి ఒట్టి చేతులతో కేవలం స్విమ్ సూట్తో వచ్చాడు. కాబట్టి వాల్టర్ ఫ్రిజ్ క్యారెన్ కింగ్కి చెప్పినట్టుగా లోక్యాంప్ 1963లో పాట్స్డామ్లో 6 కాప్టిక్ పెపైరీలను కొనుగోలు చేశాడు అనే దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అని తెలుస్తుంది. 1961లో ఆల్రెడీ ఒకసారి ఇల్లీగల్గా ఈస్ట్ జర్మనీ నుండి వెస్ట్ జర్మనీకి పారిపోయి వచ్చిన వ్యక్తి తన స్వేచ్ఛని, తన ప్రాణాలను పణంగా పెట్టి 1963లో తిరిగి పాట్స్డామ్కి వెళ్ళి అక్కడ పెపైరీలను కొనుగోలు చేసి మళ్ళీ ఇల్లీగల్గా బోర్డర్ దాటి వెస్ట్ జర్మనీకి వచ్చే సాహసం చేయడం అనేది లీస్ట్ పాజిబుల్ థింగ్. అంతేకాకుండా 1990లలో యాక్సెల్ హెర్స్ప్రంగ్తో కలిసి ఆటో పార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు వరకు లోక్యాంప్ ఒక మామూలు టూల్ మేకర్. అతనికి మ్యాన్యుస్క్రిప్ట్స్ లాంటివి కలెక్ట్ చేసే అలవాటేమీ లేదు. ఒకవేళ నిజంగా అతని దగ్గర ఈ మ్యాన్యుస్క్రిప్ట్ ఉండి ఉంటే దానిని ఎప్పుడో అమ్మేసేవాడని, లేదా పబ్బులో కూర్చొని 3 పెగ్గులు తాగాక అందరికీ ఈ మ్యాన్యుస్క్రిప్ట్ గురించి చెప్పేవాడని, కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా రహస్యంగా ఉంచేవాడు కాదని అతని కోడలు గాబ్రియల్ అభిప్రాయపడింది. ఈ పెపైరస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను క్యారెన్ కింగ్కి ఒక లెటర్ ఇచ్చాడని, ఆ లెటర్లో ఉన్న దాని ప్రకారం ఈ పెపైరస్ విషయమై లోక్యాంప్ ఫ్రీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన పీటర్ మన్రోని సంప్రదించారని, యూనివర్సిటీ ఇజిప్టాలజిస్ట్ ఎవరినైనా లోక్యాంప్ సంప్రదించిన విషయం మీకు తెలుసా అని ఏరియల్ సబర్ గారు ఎర్నెస్ట్ దంపతులను అడిగాడు. వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వి, జర్మనీ చట్టాల ప్రకారం మినిమం 8వ తరగతి వరకు చదవాలి కాబట్టి లోక్యాంప్ 8వ తరగతి వరకు చదివాడని, అతనికి బాగా తాగే అలవాటు ఉందని, వీధి చివరిలో ఉన్న బార్ అతనికి 2వ ఇల్లు లాంటిదని, ఎప్పుడు అక్కడే కూర్చుని మందు తాగుతూ ఉండేవాడని, ఆ బార్ అతని ఫేవరెట్ స్పాట్ అని,
అంతేకాని సిటీలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ కాదని వారు చెప్పడం జరిగింది. ఇదే విషయమై ఏరియల్ సబర్ గారు పీటర్ మన్రో భార్యను కూడా సంప్రదించగా ఆమె కూడా ఇందులో వాస్తవం ఉండి ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. 1982లో పీటర్ మన్రో గారు ఈజిప్టాలజీలో డాక్టరేట్ చేస్తున్న సమయంలో కాప్టిక్ భాష గురించి అలాగే కొన్ని పెపైరస్ల మీద పరిశోధనలు చేశారని, ఇలాంటి ఆసక్తికరమైన పెపైరస్ అతని దృష్టికి వచ్చి ఉంటే గనుక ఖచ్చితంగా నాకు చెప్పేవారని, కానీ అటువంటిదేమీ జరగలేదని పీటర్ మన్రో గారి భార్య చెప్పారు. మరి పెపైరస్కి సంబంధించిన సేల్స్ కాంట్రాక్ట్ మీద లోక్యాంప్ సంతకం ఎలా వచ్చింది అని ఏరియల్ సబర్ గారు ప్రశ్నించగా, లోక్యాంప్ చాలా తేలికగా అందరినీ నమ్మేసేవాడని, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకం కావాలి అని వాల్టర్ ఫ్రిజ్ అడిగి ఉంటాడని, లోక్యాంప్ ఆ డాక్యుమెంట్స్ని చూడకుండానే సంతకం చేసి ఉంటాడని గాబ్రియేలా అభిప్రాయపడింది. బెర్లిన్లో మరికొంతమందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాల్టర్ ఫ్రిజ్ ఎలాంటివాడో ఏరియల్ సబర్ గారికి బాగా అర్థమైంది. ఒకప్పుడు లోక్యాంప్ వాళ్ల కంపెనీతో వ్యాపారం చేసిన పీటర్ బైబర్జర్ అనే వ్యక్తి ఏరియల్ సబర్ గారితో ఏమన్నాడంటే, వాల్టర్ ఫ్రిజ్ని నువ్వు పట్టుకోలేవు, ఈల్ చేపలాగా నీ చేతి వేళ్ల సందుల్లో నుండి జారిపోగలడు, అంతటి మహా మాయగాడు వాల్టర్ ఫ్రిజ్ అని అతను చెప్పాడు. ఆ తరువాత ఏరియల్ సబర్ గారు లోక్యాంప్ స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ అయిన యాక్సెల్ హెర్స్ప్రంగ్ గారిని కలిశారు. వాల్టర్ ఫ్రిజ్ బాగా మాటకారి అని, అతను లోక్యాంప్ని చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడని, తనకు లోక్యాంప్కి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడని, అసలు వాల్టర్ ఫ్రిజ్ని మేము మా జీవితంలో ఎప్పుడూ కలవకుండా ఉండి ఉంటే చాలా బాగుండేదని యాక్సెల్ హెర్స్ప్రింగ్ తన ఆవేదనని వెలుబుచ్చారు. 2002లో మా కంపెనీ దివాలా తీయడానికి కూడా అతనే కారణమని, బీఎండబ్ల్యూ కాంట్రాక్ట్ని మా కంపెనీ నుండి ఏపీజీ ఆటోమోటివ్ పార్ట్స్ అనే వేరొక కంపెనీకి అతను తీసుకువెళ్ళాడని హెర్స్ప్రంగ్ చెప్పారు. అయితే 2008 ఫిబ్రవరి నాటికి ఏపీజీ ఆటోమోటివ్ పార్ట్స్ అనే కంపెనీ కూడా మూతపడింది. దానితో వాల్టర్ ఫ్రిజ్ నార్త్పోర్ట్లో ఉన్న తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 2 సంవత్సరాలైనా కూడా అది అమ్ముడుపోకపోవడంతో 2010 ఫిబ్రవరిలో ఆ ఇంటి ధరను సుమారు 35% తగ్గించి తిరిగి అమ్మకానికి పెట్టాడు. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ వల్లనో ఏమో ఆ ఇంటిని కొనడానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అదే సమయంలో 2010 జూలై నెలలో తన దగ్గర కొన్ని ఆసక్తికరమైన కాప్టిక్ పెపైరస్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి అని వాల్టర్ ఫ్రిజ్ మొట్టమొదటిసారి క్యారెన్ కింగ్కి ఈమెయిల్ పంపాడు. ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే జీజస్ వైఫ్ పెపైరస్ని సృష్టించగల నైపుణ్యం మరియు తెలివితేటలు వాల్టర్ ఫ్రిజ్కి ఉన్నాయి. అతను ఈజిప్టాలజీ చదివాడు, కాప్టిక్ లాంగ్వేజ్ గురించి అతనికి తెలుసు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్లను ఒప్పించగల నైపుణ్యం అతనికి ఉంది. 2010 నాటికి అతను ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే వాల్టర్ ఫ్రిజ్ ఈ పెపైరస్లను నిజంగానే ఫోర్జరీ చేసి ఉంటే కేవలం డబ్బు కోసమే చేశాడా లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఏరియల్ సబర్ గారు తెలుసుకునే ప్రయత్నం చేయగా నిర్ఘాంతపోయే విషయాలు బయటపడ్డాయి. 2003 సంవత్సరం నుండి వాల్టర్ ఫ్రిజ్ వరుసగా కొన్ని పోర్నోగ్రాఫిక్ వెబ్సైట్స్ని స్టార్ట్ చేశాడు. అంటే అశ్లీలమైన సినిమాలను చూపించే వెబ్సైట్స్, తన సొంత భార్య పరాయి పురుషులతో, అందులోనూ ఎక్కువ శాతం ఒకరికంటే ఎక్కువ మందితో ఒకేసారి శృంగారంలో పాల్గొనటం. ఈ తరహా శృంగారాన్ని గ్యాంగ్ బ్యాంగ్ అంటారు. వీటిని చిత్రీకరించి ఆ మూవీస్ని తన పోర్న్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేవాడు. ఈ గ్యాంగ్ బ్యాంగ్స్ ఎప్పుడు ఎక్కడ నిర్వహించబడతాయి అనే విషయాలను తెలియజేస్తూ ఆసక్తిగల పురుషులు తమను సంప్రదించాలి అని అడ్వర్టైజ్ చేసేవారు. అలా వచ్చిన వారి వద్ద నుండి శృంగారంలో పాల్గొన్నందుకు డబ్బు వసూలు చేసేవారు కాదు, కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రూపంలో చిత్రీకరించడానికి అంగీకరించాలి అనే షరతు మీద వారిని శృంగారంలో పాల్గొనడానికి అనుమతించేవారు. ఏరియల్ సబర్ గారు ఈ విషయాలను తన భార్యకు చెప్పగా ఆమె ది డావిన్సీ కోడ్ అనే పుస్తకం ఒకసారి చదవండి, అప్పుడు మీకు వాల్టర్ ఫ్రిజ్ యొక్క మోటివ్స్ ఏమిటో అర్థమయ్యే అవకాశం ఉంది అని ఒక సలహా ఇచ్చింది. ది డావిన్సీ కోడ్ అనేది కొంతమంది ఫెమినిస్ట్ రిలీజియస్ స్కాలర్స్ థియరైజ్ చేసిన కొన్ని థీరీస్ని బేస్ చేసుకొని డాన్ బ్రౌన్ రాసిన ఒక ఫిక్షన్ నావెల్. ప్రాచీన కాలంలో కొన్ని సంస్కృతులలో శృంగారం అంటే చాలా పవిత్రమైనదని, అది దైవ కార్యం అనే భావన ఉండేది.
ప్రజలంతా సామూహికంగా శృంగారంలో పాల్గొనే కొన్ని ఆచారాలు పండుగలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండేవి. మన దేశంలో కూడా వీటికి సంబంధించిన బోలెడు ఆధారాలున్నాయి. తాపీ ధర్మారావు గారు రాసిన దేవాలయాల మీద భూతబొమ్మలు ఎందుకు అనే పుస్తకం చదివితే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎర్లీ క్రిస్టియన్స్లో కూడా కొంతమందికి ఇలాంటి భావనలు ఉండేవని ది డావిన్సీ కోడ్ పుస్తక రచయిత చేసిన ఒక ఆరోపణ. అయితే రోమన్ కేథలిక్ చర్చ్ వాళ్ళు శృంగారం అంటేనే పాపమని, ప్రీస్టులందరూ బ్రహ్మచర్యం పాటించాలని, స్త్రీలు పురుషులతో సమానం కాదు అంటూ డెవలప్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ని అప్పటి ఎర్లీ క్రిస్టియన్స్ కొందరు వ్యతిరేకించారని, అటువంటి వారిని రోమన్ కేథలిక్ చర్చ్ ఉద్దేశపూర్వకంగా అణిచివేసింది అనేది ఆ పుస్తక రచయిత చేసిన ప్రధాన ఆరోపణ. అలా కొంతమందిని అణిచివేసే క్రమంలో యేసుక్రీస్తుకి మగ్దలీనా మరియతో పెళ్ళయింది, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు అని తెలియజేసే కొన్ని ఆధారాలను రోమన్ కేథలిక్ చర్చ్ వాళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేశారు అనే ఒక థియరీని ఆ పుస్తకంలో డెవలప్ చేశారు. అంతేకాకుండా రోమన్ కేథలిక్ చర్చ్ వారి ఈ ప్రయత్నాన్ని నిలువరించడానికి, యేసుక్రీస్తు వారి వంశస్థులను కాపాడటానికి, అలాగే శృంగారాన్ని పవిత్రంగా భావించే నాటి ఆచారాలను కాపాడటానికి ఒక సొసైటీ ఏర్పడింది అని ఊహాజనితమైన ఒక కాల్పనిక కథని ఆ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ పుస్తకంలోని ఒక కీలకమైన సన్నివేశంలో ఈ సొసైటీ సభ్యులందరూ కలిసి సామూహిక శృంగారంలో పాల్గొంటారు. ఈ పుస్తకం నుండి వాల్టర్ ఫ్రిజ్ దంపతులు ప్రేరణ పొందారేమో అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ది డావిన్సీ కోడ్ పుస్తకం పబ్లిష్ అయిన నెల రోజులకి 2003 ఏప్రిల్ నెలలో వాల్టర్ ఫ్రిజ్ దంపతులు తమ మొట్టమొదటి పార్న్ వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. 2015 వాల్టర్ ఫ్రిజ్ భార్య యూనివర్సల్ ట్రూత్స్ అనే పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ఈ పుస్తకం దైవ ప్రేరేపితమని, దేవుడు మరియు దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలు తన ద్వారా మాట్లాడతారు అని ఆమె ప్రకటించింది. బహుశా దేవుడు తమ ద్వారా కార్యం జరిపిస్తున్నాడు అనే భ్రమలో వారు ఉండి ఉండవచ్చు. ది డావిన్సీ కోడ్ ఫ్యాంటసీని నిజం చేయాలంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఫేక్ మ్యాన్యుస్క్రిప్ట్ని సృష్టించాలనుకోవడం వెనుక ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. ఏరియల్ సబ్బర్ గారు వాల్టర్ ఫ్రిజ్కి మళ్ళీ ఫోన్ చేశారు. తాను సేకరించిన ఆధారాలను గురించి వాల్టర్ ఫ్రిజ్కి చెప్పారు. వాల్టర్ ఫ్రిజ్కి విషయం అర్థమైంది. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అని ఏరియల్ సబర్ని అడిగారు. పెపైరస్ గురించి నిజం తెలియాలి అని చెప్పారు ఏరియల్ సబర్. ఆ పెపైరస్కి నేను ఓనర్ని కాదు అని మొదట తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి తానే ఆ పెపైరస్కి ఓనర్ అని వాల్టర్ ఫ్రిజ్ ఒప్పుకున్నాడు. అయితే ఏరియల్ సబర్కి మరో కహాని వినిపించాడు. 1990 ఒక ప్రముఖ స్విస్ రచయిత బెర్లిన్లో నిర్వహించిన టాక్ షోలో తాను మొదటిసారి హ్యాన్స్ ఉల్రిచ్ లోకాంప్ని కలిశానని, ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని, ఈ పెపరేస్ల గురించి లోకాంప్ తనకు చెప్పగా 1999 ఫ్లోరిడాలో ఉన్న సమయంలో $1500 కొనుగోలు చేశానని చెప్పాడు. ఆ తర్వాత 2009 బిజినెస్ పని మీద లండన్ వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఒక ఆర్ట్ డీలర్ని కలిసి ఈ పెపైరస్లను $5000 అమ్మాలనుకున్నానని, అయితే అతను ఈ పెపైరస్లను పరీక్షించి $50,000 ఇస్తానన్నాడని, దానితో తనకు అనుమానం వచ్చి ఈ పెపైరస్లను పరిశీలించి చెప్పమని క్యారెన్ కింగ్ని సంప్రదించాను అని చెప్పుకొచ్చాడు. వాల్టర్ ఫ్రిజ్ క్యారెన్ కింగ్కి పంపిన ఈమెయిల్స్లో 1980 జర్మనీలో ఎవరో ఈ పెపైరస్లను తర్జుమా చేశారని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు అని ఏరియల్ సబర్ గారు వాల్టర్ ఫ్రిజ్ని అడిగితే తాను క్యారెన్ కింగ్కి అబద్ధం చెప్పానని, ఎవరూ తర్జుమా చేయలేదని, కాప్టిక్ డిక్షనరీ మరియు గ్రామర్ బుక్ని యూజ్ చేసి నేనే తర్జుమా చేశానని వాల్టర్ ఫ్రిజ్ ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు మీరు నాతో చెప్పిందంతా నిజమే అని నిర్ధారించుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లండన్లో మీరు కలిసిన ఆర్ట్ డీలర్ కానీ, లేదా లోకామ్కి మ్యాన్యుస్క్రిప్ట్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంది అని తెలిసిన వాళ్ళు కానీ, లేదా స్విస్ రచయిత నిర్వహించిన కాన్ఫరెన్స్ దగ్గర మిమ్మల్ని మరియు లోకాంప్ని చూసిన వాళ్ళు కానీ, ఇలా ఏదైనా ఆధారం ఉందా అని వాల్టర్ ఫ్రిజ్ని ఏరియల్ సబర్ అడిగారు. లేదు, నా దగ్గర ఆధారాలేమీ లేవు అని వాల్టర్ ఫ్రిజ్ సమాధానమిచ్చాడు. అంటే ఈ స్టోరీ కూడా కట్టుకథ అని తెలుస్తుంది. ఫోర్జరీ చేసేవాళ్ళకి మ్యాన్యుస్క్రిప్ట్స్ని ఫేక్ చేయడం చాలా తేలికైన విషయమే. కానీ ఆ మ్యాన్యుస్క్రిప్ట్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరమ్మారు, ఎవరు కొన్నారు లాంటి విషయాలను ఫేక్ చేయడం చాలా కష్టం. లోకాంప్ నుండి తాను పెపైరీలను కొనుగోలు చేశానని చెబుతూ వాల్టర్ ఫ్రిజ్ ఇచ్చిన సేల్స్ కాంట్రాక్ట్లో
నవంబర్ 12, 1999 అనే డేట్ ఉంది. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది అని వాల్టర్ ఫ్రిజ్ని అడిగితే ఫ్లోరిడాలోని లో క్యాంప్ ఇంట్లో అని చెప్పాడు. కానీ లో క్యాంప్ కొడుకు కోడలు చెప్పిన దాని ప్రకారం లో క్యాంప్ తన భార్యకు లంగ్ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే 1999 అక్టోబర్ నెల కంటే ముందే జర్మనీ తిరిగి వెళ్ళిపోయాడు. డిసెంబర్ నెలలో తన భార్య చనిపోయే వరకు ఆమె పక్కనే ఉండి చూసుకున్నాడు. అంటే అసలు 1999 నవంబర్ నెలలో లో క్యాంప్ ఫ్లోరిడాలోనే లేడు, జర్మనీలో ఉన్నాడు. ఇక 1982 పీటర్ మన్రో గారు లో క్యాంప్కి ఇచ్చారు అని చెప్పబడుతూ ఉన్న లెటర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఉన్న లో క్యాంప్ ఇంటి అడ్రస్ కరెక్ట్ కాదని, అసలు ఆ అడ్రస్సే ఫేక్ అని, అటువంటి అడ్రస్ ఎక్కడా లేదు అనే విషయం బయటపడింది. అంతేకాకుండా 1980 నుండి 1995 వరకు మన్రో గారు రాసిన లెటర్స్ని పరిశీలిస్తే ఆ లెటర్స్ అన్నిట్లో షార్ప్ ఎస్ అనే ఒక స్పెషల్ జర్మన్ లెటర్ ఉంటుంది. కానీ వాల్టర్ ఫ్రిజ్ ఇచ్చిన లెటర్లో ఆ స్పెషల్ షార్ప్ ఎస్ లెటర్కి బదులు మామూలు ఆర్డినరీ ఎస్ ఉంది. అంటే ఆ ఉత్తరం ఒక నాన్ జర్మన్ టైప్ రైటర్ మీద టైప్ చేసి ఉండాలి, లేదా 1996 జర్మనీ భాషలో మార్పులు జరిగిన తర్వాత అయినా టైప్ చేసి ఉండాలి. ఆ ఉత్తరంలో వాడిన లెటర్ హెడ్ కూడా 1980లలోనిది కాదు. యూనివర్సిటీ ఈజిప్టాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ లెటర్ హెడ్ని 1990 ఏప్రిల్ నెల నుండే వాడటం మొదలుపెట్టారు. వాల్టర్ ఫ్రిజ్ తాను యూనివర్సిటీలో ఈజిప్టాలజీ చదివే సమయంలో ఆ లెటర్ హెడ్ని సంపాదించి ఉంటాడు. ఈ ఆధారాలను బట్టి చూస్తే పీటర్ మన్రో గారు ఇచ్చారు అని చెబుతున్న ఉత్తరం కూడా ఫేక్ డాక్యుమెంట్ అని, దానిని వాల్టర్ ఫ్రిజ్ సృష్టించాడనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏరియల్ సబర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో స్పష్టంగా తెలిసిన విషయాలు ఏంటంటే వాల్టర్ ఫ్రిజ్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. తానే ఒక ఫేక్ పేపైరస్ని సృష్టించి లో క్యాంప్ దగ్గర నుండి కొన్నాను అని చెబుతూ ఫేక్ సేల్స్ కాంట్రాక్ట్ని, ఇంకా పీటర్ మన్రో గారు ఇచ్చారని చెబుతూ కొన్ని ఫేక్ లెటర్స్ని సృష్టించాడు. మహా మాటకారి, తన మాటలతో అందరినీ కన్విన్స్ చేయగలడు. నమ్మిన వారిని నట్టేట ముంచేసే రకం. సొంత భార్యతో కలిసి సామూహిక శృంగారంలో పాల్గొంటూ వాటిని సినిమాలుగా చిత్రీకరించి పాన్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసేవాడు. ఇలాంటి దరిద్రమైన క్యారెక్టర్ ఉన్నవాడు యేసు ప్రభువు గురించి ఏదో ఒక కట్టుకథ అల్లితే అదే నిజమని నమ్మేవాళ్ళు కూడా ఉండటం మన దౌర్భాగ్యం. గాస్పుల్ ఆఫ్ జీసస్ వైఫ్ అనే పెపరెస్ ఫ్రాగ్మెంట్ని దాదాపు 4 సంవత్సరాల పాటు క్యారెన్ కింగ్ డిఫెండ్ చేస్తూ వచ్చింది. కానీ ఆమె కూడా ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి బయటపెట్టిన నిజాలను తెలుసుకున్నాక ఈ ఫ్రాగ్మెంట్ ఫేక్ అయి ఉండొచ్చు అనే అభిప్రాయానికి వచ్చారు. ఆమె స్వయంగా ఏరియల్ సబర్ గారికి ఫోన్ చేసి మీరు వెలికి తీసిన వాస్తవాలు నిజంగా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. వాల్టర్ ఫ్రిజ్తో అనేక ఈమెయిల్ సంభాషణలు జరిపాను. 2011 డిసెంబర్లో పర్సనల్గా కూడా కలిశాను. కానీ అతను ఎప్పుడూ కూడా ఫ్రీ యూనివర్సిటీలో ఈజిప్టాలజీ ఇన్స్టిట్యూట్లో తాను చదువుకున్న విషయం కానీ, తనకు కాప్టిక్ లాంగ్వేజ్ వచ్చు అనే విషయం కానీ, సొంత భార్యతో కలిసి పాన్ మూవీస్ తీసిన విషయం కానీ ఎప్పుడూ చెప్పలేదు. అతను నాకు అన్ని అబద్ధాలే చెప్పాడు అని క్యారెన్ కింగ్ గుర్తు చేసుకున్నారు. ఏరియల్ సబర్ గారు ఇన్వెస్టిగేట్ చేసి వెలికి తీసిన ఈ విషయాలన్నిటినీ ది అట్లాంటిక్ మ్యాగజైన్ వారు పబ్లిష్ చేశారు. దానికి సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక క్యారెన్ కింగ్ గారు ఏమని స్పందించారో కూడా ఇదే మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. దానికి సంబంధించిన యూఆర్ఎల్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సత్యం అందరికీ తెలియడానికి మీ వంతు సహాయం చేయండి. త్వరలోనే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లహిత్రవోత్.